నారా లోకేష్ అమిషాని కలవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో అమిషా అపార్ట్మెంట్ దొరకట్లేదని వార్తలు వస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే టీడీపీ పట్ల బీజేపీ వైఖరిని చూపిస్తుందా? అంతే కదా, ఇప్పుడు అమిషా జూనియర్ అంటే అని పిలిచి మాట్లాడతాడు. సో మీకు అమిషా క్రీడాకారులను పిలిచి కూడా మాట్లాడతాడు. మనం తెలుసు, చూస్తున్నాం కదా మనం, పివి సింధును పిలిచి మాట్లాడుతుంటాడు. అమిత్ షా అవసరం వస్తే ఆ రోజు వీలు కాలేకపోతే ఏవీ రాదాక్షణ ఇంటికి కూడా వెళ్ళి మాట్లాడుతుంటాడు. మరి లోకేష్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు, వాట్ ఇస్ ద మీనింగ్? ఇప్పుడు ఇంత లోకేష్ పివి సింధు జూనియర్ ఎన్టీఆర్ రాదాక్షణ కన్నా తక్కువైతే కాదు కదా, పార్టీకి నాయకుడు కదా. జూనియర్ ఎన్టీఆర్ కు గ్లామర్ ఉండొచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కు పాపులారిటీ ఉండొచ్చు, ఇమేజ్ ఉండొచ్చు, బట్ ఈ నాట్ పొలిటికల్ లీడర్. ఇప్పటి వరకు లోకేషే పొలిటికల్ లీడర్ టీడీపీకి. ఆ జనరల్ సెక్రటరీ, రాష్ట్రంలో మంత్రిగా పనిచేస్తారు. ఆయన టోటల్గా డిస్కౌంట్ చేయలేం కదా, పార్టీ నాయకుడు, చంద్రబాబు కొడుకే కాదు, పార్టీ నాయకుడు కదా. మరి ఆయనకు ఇవ్వడం లేదు అపాయింట్మెంట్. నేను కూడా పేపర్లో చూశాను ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అని. కానీ ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే టీడీపీతో కలవాలి అని బీజేపీ ఇంకా నిర్ణయానికి రాలేదు. మరి కలవాల నిర్ణయానికి రాకపోయినా చంద్రబాబు నాయుడు కలిశారు అమిత్ షా చెప్పిన అంటే మా స్థాయి చంద్రబాబు నాయుడుతోనే మాట్లాడతాం, ఈ లోకేష్తో మాట్లాడతామన్నారా? లోకేష్ వెళ్ళినా కూడా ఏం చెప్తాడు, మా నాన్న పైన అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టారు అని రాష్ట్ర ప్రభుత్వం పైన జగన్ కేంద్ర ప్రభుత్వ హోమ్ మంత్రి కంప్లైంట్. కానీ మన ఫెడరల్ స్ట్రక్చర్లో అలాంటి కంప్లైంట్ కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఎందుకంటే ఈ కేసులో కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఇడీ ఏకే రంగంలో దిగింది కదా స్కిల్ కేసులో. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఏపీ ఏపీసీఐడి విచారణ ఆపమని అమిత్ షా చెప్తాడా? ఆయనకేం అవసరము అని 22 మంది లోక్సభ సభ్యులను జగన్ మద్దతు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్న బీజేపీ ఈ సమయంలో టీడీపీ వెనకాల ఎందుకు వస్తుంది? అది కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఎటువైపు ఉంటాడో తెలియదు కనుక ఎట్టి వరకు ఆ రిస్క్ తీసుకోరు. అందువల్ల అమిత్ షా కలవాలని ఆసక్తి చూపకపోవడానికి కారణమని. సో ఆయన అమిత్ షా తెలుసు కదా అడిగేది ఏంటో అని. సో లోకేష్ ఏమడగబోతున్నాడో తెలిసిన తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చైనా మళ్ళీ ఏం చెప్పాలి? అయితే ఏదో ఒక దశలో ఇస్తారు ఇవ్వరని అనుకోను. ఎందుకు ఇస్తారంటే జగన్మోహన్ రెడ్డికి కూడా ఒక జలక్ ఇవ్వడానికి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అటు టీడీపీని ఇటు వైసీపీని రెండింటిని తమ గుప్పిట్లో పెట్టుకొని రాజకీయం చేయాలనేది బీజేపీ లక్ష్యం. ఆ రకంగా తమకు 1% ఓట్లు లేకపోయినా ఆంధ్రప్రదేశ్కు 25 MPలు తమకే మద్దతు ఉండాలనేది బీజేపీ వ్యూహం. ఆ వ్యూహంలో భాగంగా జగన్కి ఏదైనా కొంత చెక్ పెట్టాలనుకున్నప్పుడు లోకేష్తో కలుస్తారు. ఇది ఇంకో వార్త కూడా ఏమొస్తుందంటే 10 మంది లోక్సభ సీట్లు బీజేపీ అడిగిందని, 50 MLA సీట్లు అడిగిందని కూడా వార్తలు వస్తున్నాయి. 50 అడగకపోవచ్చు కానీ, బట్ ప్రధానంగా ఎంపీ సీట్లు ఎక్కువ అడిగిందని. అందువల్ల ఇలాంటి వార్తలు కూడా వస్తున్నాయి. అవన్నీ ఏమీ తెలుసుకున్నా లోకేష్కు అపాయింట్మెంట్ ఇచ్చి ఏం చేస్తారు అమిత్ షా? దానివల్ల బీజేపీ వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా దాని వెనకాల అదికేమి ఉంటుంది?